జేపీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా సంఘీభావం తెలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వంచిన తీరుకు నిరసనగా వంచనపై గర్జనతో పాటు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నేడు ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర వెంకటగిరి పట్టణంలోని 1వ వార్డు నందు బయలుదేరి అడ్రోడు ఆర్చి సెంటర్ ఎంఆర్ఓ కార్యాలయం మీదుగా మండల పరిధిలోని వల్లివేలు గ్రామం సమీపంలోని నరసింహస్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు, జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిట్టేరు హరికృష్ణలతో పాటు వెంకటగిరి మరియు మండల ప్రజలే కాకుండా నియోజకవర్గ పరిధిలోని డక్కిలి, బాలయపల్లి మండలాల పార్టీ నాయకులు, అభిమానులు అశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 కోట్ల ఆంధ్రుల కొరకు తమ పదవికి రాజీనామా చేసిన ఎంపీ వరప్రసాద్ కు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. రోజులు పాదయాత్ర చేయమని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు నేను ఈ రోజు మన వెంకటగిరి నియోజకవర్గంలో మొట్టమొదట బంగారు బ్యాట్ నుంచి దాదాపు బెటాలియన్ వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేరకు మొదటి రోజు పాదయాత్ర చేయడం నిర్ణయించడం జరిగింది. రేపు కలవాడ మండలంలో కలవాడి సాగుబాటెంపు నుంచి గూడాలపల్లి కంటే కలవాడ మండలం ఎండింగ్ పాయింట్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు వెంగళగిరిలో బంగారుపేటలో మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అటువంటి నాయకులు అయితేనేమి అందరూ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా కార్యకర్తలు అందరూ చాలా ఇష్టంతో అందరూ కూడా ముందరుండి ఈరోజు ఈ యాత్ర జయప్రదం చేసినందుకు ఇంతలో వెంటనే కూడా అందరూ ఎక్కడా తగలకుండా 5 కిలోమీటర్లు
మాతో వెన్నట్టు నడిచినందుకు మీ అందరూ కూడా మొట్టమొదట పాదయాత్ర చేసిన దానివల్ల మనలో మనకి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. మన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మన ఉన్నారు, మన పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, పక్క మన విలేజెస్ లోకి అందరు కూడా చెప్పుకుంటారు. అందువల్ల ఏ ప్రోగ్రామ్ చేసినా అందరూ ఇక్కడ ఈ ఒక్క సంవత్సరం ఎంతో కీలకమైనది. మన ఈ 4 సంవత్సరాలు జరిగినంత ఒక ఎత్తైతే ఈ సంవత్సరం రోజు ఏ పార్టీ ప్రోగ్రామ్ అయినా, ఎక్కడ పార్టీ ప్రోగ్రామ్, ఏ ఎలాంటి కార్యక్రమం అయినా ఒకరి గ్రామం అంటే 10 మంది వచ్చేటట్టు ఉండాలి. ప్రతి ఒక్కరు వచ్చేసి మనిషికి మనిషి ఉండి మన ప్రతి ఒక్కరు తోడుగా ఉంటే పార్టీ ఈ రోజు మన బూత్ కార్యకర్తలకి ప్రతి ఒక్కరు కూడా మనం పార్టీ కోసం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మనం వెంకటగిరి నియోజకవర్గంలో గత సంవత్సరంలో మనం పోగొట్టుకున్నాం శాసనసభ్యత్వం. శాసనసభ పోటీ చేసినప్పుడు కూడా కొన్ని పొరపాటు వల్ల పొరపాటు చేసుకున్నాం. ఈసారి ఆ పొరపాటు లేకుండా మొట్టమొదటి నుంచి కూడా అన్ని స్థాయిల్లో కూడా మనం ముందరం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక విషయం మాత్రం మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, ఒక రంగా మన గర్వంగానే చెప్పుకోవచ్చు, 2.5 సంవత్సరంలో 3 సంవత్సరాలు అవుతుంటే ఈ రోజు కూడా ఇచ్చిన పార్టీ కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలందరూ కూడా మొట్టమొదట ఏదో ఖర్చు పెట్టాలా, ఏదో చేస్తే పార్టీ కార్యక్రమాలు చేయాలా అనే దృక్పథం ఉండేది. మొట్టమొదటి కూడా ప్రతి ఒక్కటి కూడా మన కార్యకర్తల దగ్గర నుంచి మనం చూసుకోవాల్సింది. ఒకటే పెట్టాల్సి వచ్చినప్పుడు ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ పార్టీకి మనం సిన్సియర్గా చేయాల్సిన కార్యకర్తలు మనం ఏర్పరచుకోవాలి. ఎప్పుడూ డబ్బులతోనే ఈ పక్క రోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం పెద్ద గొప్ప కాదు. మనం ఈ రోజు 2.5 సంవత్సరాలు ఎన్ని కార్యక్రమాలు మనం చేసిన, పార్టీ చెప్పిన కార్యక్రమాలు అన్ని చేసిన, ఎక్కడ చెప్పినట్టు ప్రతి ఒక్క చోట కార్యకర్తలు అందరూ కూడా ముందర ఉండి ఈ రోజు కూడా 10 నియోజకవర్గాల్లో నేను గర్వంగా చెప్పుకోగలను, ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలు అన్నిటి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలు లేకుండా చెప్పినట్టు ఏ దందా కార్యక్రమం కానీ బంధు కార్యక్రమం కానీ పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా ముందరండి పద్ధతిగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినారు.